సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఏజిఎస్ఎన్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 29. సో న్యూస్లోకి వెళ్ళే ముందు మొత్తం యానిమే ఇండస్ట్రీకి ఒక సాడ్ న్యూస్. అకిరా టోయిరామా, మీకు ఎవరో తెలియకపోతే, హీ ఈజ్ ది క్రియేటర్ ఆఫ్ డ్రాగన్ బాల్ సిరీస్ క్రియేట్ చేసిన ఆయన. సో ఈయననైతే రీసెంట్గా చనిపోయిండు. సో రెస్ట్ ఇన్ పీస్ గోట్. గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ అని అర్థం. ఈయనతోటి పనిచేస్తున్న స్క్రీన్ రైటర్ ఆయన అయితే ఇది ట్విట్టర్లో రివీల్ చేసిండు. లాస్ట్ ఇయర్ నుండి ఈయనకి కొన్ని సిమ్టమ్స్ అయితే ఉండే, హెడ్ఏక్ ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్ ఉండే. సో డీటెయిల్గా చూస్తే అది వచ్చేసి సబ్జ్యూరల్ హిమటోమా, అంటే బ్రెయిన్లో మనకి బ్లడ్ అయితే బ్లీడ్ అవుతుంది. సో అది, సో అదైతే ఉంది అన్నట్టయితే తెలిసింది. సో దానివల్ల డిజీనెస్ కానీ లైక్ హెడ్ఏక్ కానీ వామిటింగ్స్ కానీ ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్ వస్తూనే ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే హెడ్ ఇంజ్యూరీ అయినప్పుడు అయితే జరుగుతుంది అన్నమాట మనకి ఇది. డ్రాగన్ బాల్స్ స్క్రీన్ రైటర్ అయితే ఇది చెప్పిండు, తకావ్ కొయామా. సో చెప్పిండు ఇదైతే. అండ్ మార్చ్ 1st రోజు అయితే చనిపోయిండు. అండ్ మార్చ్ 5th రోజు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేసిరు. అండ్ లేట్గా అనౌన్స్ చేసి ఒక రకంగా మంచి పనే, ఎందుకంటే ఫ్యాన్స్ వీళ్ళందరూ లైక్ అంత్యక్రియలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి అట్లాంటి కొన్ని రీజన్స్ వల్ల మనకి న్యూస్ అయితే లేట్గా చెప్పిరన్నమాట. అండ్ ది ఈ న్యూస్కి మన ఇచిరో ఓడా అండ్ వన్ పీస్ క్రియేటర్, నరుటో క్రియేటర్ మిషాషి కిషిమోటో, దాని తర్వాత బ్లీచ్ క్రియేటర్ టైటిల్ కూబో, వీళ్ళందరూ అయితే రియాక్ట్ అయ్యారు. అండ్ క్రంచీ రోల్ ఇట్లా చాలామంది అయితే రియాక్ట్ అయ్యారు. సో న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక. సో జనరల్ టాపిక్, సో మెటాలో మనకి ఒక కేసు అయితే జరుగుతుంది. మెటా మీద ఎప్పుడు ఏదో ఒకటి కేసు అయితే జరుగుతుంది. మెటా అంటే ఎవరో కాదు, ఫేస్బుక్ తయారు చేసిన వాళ్ళు మొత్తం, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఇవన్నీ కలిపి మెటా అంటారు. ఓకే, దాని మీద అయితే కేసు అయితే జరుగుతుంది. రీసెంట్ కోర్ట్ హియరింగ్ ఉంటుంది కదా, దాంట్లో మనకి ఏం తెలిసిందంటే వీళ్ళ ఇంటర్నల్ కంపెనీ అంటే మెటాది ఇంటర్నల్ కంపెనీ వాళ్ళు ఎస్టిమేట్ చేసిరన్నమాట 2021 నుండి దగ్గర రోజుకి 100,000 మంది అయితే సెక్షువల్ హరాస్మెంట్కి అయితే గురవుతున్నారు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో. సెక్షువల్ హరాస్మెంట్ అంటే మీకు తెలిసిందే, న్యూడ్స్ సెండ్ చేయమంటారు లేదంటే టార్చర్ చేస్తారు, ఫొటోస్ ఉన్నాయి నువ్వు ఇప్పుడు చెప్పింది చేయకపోతే ఇవన్నీ పబ్లిక్ చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తామని టార్చర్ చేస్తారు. రోజుకి 100,000 మంది అయితే సెక్షువల్ హరాస్మెంట్కి అయితే గురవుతున్నారంట. సో ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరన్నా, మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా ఇట్లాంటి హరాస్మెంట్స్ కానీ లేదంటే ఆన్లైన్ బులింగ్ కానీ ఇట్లాంటివి ఫేస్ చేస్తుంటే ఒకటే పని చేయండి, సైబర్ క్రైమ్కి వెళ్ళి కేసు ఫైల్ చేయండి, అంతే. పూర్తిగా కంప్లీట్గా కంపెనీ మీద అయితే డిపెండ్ కాకండి, ఇది నా సజెషన్ వచ్చేసి. ఓకే, సో డూ దట్. సో కంపెనీ ఆలోచించాలి, ఇంకా డీటెయిల్గా ఆలోచించాలి మరి ఏం చేస్తుందో చూద్దాం, నెక్స్ట్ హియరింగ్లో ఏమన్నా తెలుస్తుందేమో. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టోఫర్ నోలన్ హారర్ ఫిలిం తీద్దామని అనుకుంటున్నాం మన భయ్య, బట్ రియల్గా దయ్యాన్ని ఇంటర్వ్యూ చేసిన, దయ్యంతో ఇంటరాక్ట్ అయ్యి అది ఎట్లా బిహేవ్ చేస్తుందో తెలుసుకోనన్న తీసినది ఇస్తాడు ఈయన. సో చూడాలి, అందరూ అదే కామెంట్ చేస్తున్నారు, మనోడు డైరెక్ట్ దయ్యాలతోటే ఆడిషన్లు తీసుకుంటాడని. సో చూద్దాం మరి సినిమా ఎట్లుంటుంది. ఇప్పటికే నేను అలన్ వేక్ గేమ్ ఆడి దాని లోపల నుండి తేలుకోలేకపోతున్నా, ఇది వచ్చిందనుకో, ఇది చూస్తే మరి ఎట్లుంటుందో చూద్దాం. నెక్స్ట్ గేమింగ్ న్యూస్, వార్నర్ బ్రదర్స్ అంటే వార్నర్ బ్రోస్ అని పెట్టారు ఇప్పుడు. సో వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ కంపెనీ ప్రజెంట్ టార్గెట్ వచ్చేసి లైవ్ సర్వీస్ గేమ్స్ కానీ మొబైల్ గేమ్స్, ఫ్రీ టు ప్లే గేమ్స్ మీదనైతే కాన్సన్ట్రేట్ చేస్తామని అయితే అంటున్నారు. అండ్ లైవ్ సర్వీస్ గేమ్స్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గెన్షన్ ఇంపాక్ట్ లాగా. ఓకే, మీకు మంత్లీ ఏదో ఒక కొత్త కంటెంట్ అయితే తీసుకొస్తారు మీరు గేమ్ నిడిచిపెట్టి వెళ్ళిపోకుండా. సో అది లైవ్ సర్వీస్ గేమ్. అండ్ ఈ అనౌన్స్మెంట్ జరగంగానే, ఒఫిషియల్ అనౌన్స్మెంట్ బై ది వే, ఈ అనౌన్స్మెంట్ జరగంగానే హాగ్వర్ట్స్ లెగసీ అంటే హ్యారీ పాటర్ గేమ్ ఉందిగా, హాగ్వర్ట్స్ లెగసీ డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అయిందని చెప్తారు. అది కూడా లైవ్ సర్వీస్ గేమ్ లాగానైతే తీసుకురాబోతున్నాం అని అయితే అంటున్నారు. సో కింద దాని కింద కమెంట్స్ చూడాలి, దాని కింద బ్లాగ్ అనే పోస్ట్ల కింద అందరు ఏమంటున్నారంటే అది లైవ్ సర్వీస్ గేమ్ కాదు కాబట్టి అంత హిట్ అయ్యింది, లైవ్ సర్వీస్ గేమ్ అయ్యి ఉంటే అంత హిట్ అయ్యేది కాదంటున్నారు. కొందరు వచ్చేసి అనుభవిస్తేనే నేర్చుకుంటారు, అప్పటిదాకా ఎవడేం నేర్చుకోడు అని అంటున్నారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం బై. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బీజీఎంఐ గురించి మళ్ళీ కొత్త న్యూస్లు స్టార్ట్ కాబోతున్నాయి, ఇక గట్టిగా సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చోర్రి. సో బీజీఎంఐ మళ్ళీ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు అయితే తెలుస్తుంది. ఎందుకంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రీసెంట్గా మన ఒక కేసు జరిగింది, పాకిస్తాన్ నుండి ఒక అమ్మాయి ఇండియాలో ఉన్న ఒక అబ్బాయి కోసం వచ్చేసిందని, బీజేఎంఐ వాళ్ళ లవర్స్ కలిసిరని. అది ఏం జరిగిందంటే ఆమె మొత్తం ఇల్లీగల్ వేలని అయితే ఇండియాకి వచ్చింది వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ అండ్ వితౌట్ ఎనీ పాస్పోర్ట్స్ అండ్ ప్రూఫ్స్. సో అట్లా రావడం వల్ల అది పెద్ద సెన్సేషన్ అయ్యింది ఆ న్యూస్ వచ్చేసి. అండ్ దానివల్ల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వీళ్ళు ఏమంటున్నారంటే స్లీపర్ సెల్స్ కూడా రానికి ఛాన్సెస్ ఉందని. స్లీపర్ సెల్స్ అంటే సెల్స్ అదేంది జైల్లో వండుకునేటోళ్ళు కాదు, స్లీపర్ సెల్స్ అంటే వాళ్ళు టెర్రరిస్ట్స్ తెలియని వాళ్ళ కోసం తెలిసేలా చెప్తున్నా. మనకి పెద్ద పెద్ద బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి కదా, తెలుసుకున్నారు బాంబ్ బ్లాస్ట్ ఇట్లాంటివి పెద్ద పెద్ద అయినాయి కదా. సో అవి వేసేది వీళ్ళే స్లీపర్ సెల్స్. సో వీళ్ళు ఇండియాలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అయితే అంటున్నారు. సో దీని మీద అయితే డిస్కషన్ జరుగుతుంది, సో చూద్దాం. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గోస్ట్ ఆఫ్ సుషీమా, ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ గేమ్ చాలామందికి, బట్ ఆ చాలామందిలో కొంతమంది కూడా ఉన్నారు వేరే గేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇది ప్లే స్టేషన్ గేమ్, ఇదైతే పీసీకి అయితే రాబోతుంది, ఓకే కమింగ్ సూన్. అది వచ్చేసి May 16 రోజు అయితే రాబోతుంది 2024. కాస్ట్ వచ్చేసి 3,999, అంటే రౌండ్ ఫిగర్ 4,000 వేసుకోరి. ఓకే సో అట్లా ఈ గేమ్ అయితే రాబోతుంది. పాపం బ్లడ్ బోర్న్ ఆడాలనుకునేటోళ్ళు పీసీకి ఇంకా రావట్లేదు అని అయితే డిసప్పాయింట్మెంట్లో మునిగిపోయారు. ఈవెన్ నేను కూడా, ఎందుకంటే గోస్ట్ ఆఫ్ సుషీమా కంటే ముందు వచ్చింది ఆ గేమ్. సో చూద్దాం వచ్చినాక మన పీసీలో రన్ అవుతుందా. నా పీసీలో రన్ అయితే నేను ఆడతా, రన్ కాకపోతే కష్టమే. లాస్ట్ ఆఫ్ అస్ లాగా అయితే ఉండకపోతే చాలు అని అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్స్ డాగ్మా, ఈ గేమ్ గురించి చాలా న్యూస్ ఉంది. మంచి గేమ్ ఇది, రాబోయే గేమ్స్కి ఇది పెద్ద వేకప్ కాల్ లాగా అవుతుంది. అండ్ ఈ ఇయర్ గేమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దీనికే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసి March 22, 2024 అయితే రిలీజ్ కాబోతుంది అంటే ఈ ఇయర్. అండ్ ఈ గేమ్లో వచ్చేసి డైరెక్టర్ ఏమంటుందంటే అన్ఎక్స్పెక్టెడ్ అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది, మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోతారని అంటున్నారు. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం అంటే మనం ఏదన్నా మెయిన్ క్వెస్ట్ త్రూ మనం వెళ్తుంటే డైరెక్ట్గా మనకు అది అడల్ట్ కంటెంట్ అక్కడ కనబడే ఛాన్సెస్ అయితే ఉంది. సో జాగ్రత్త అని అయితే చెప్తున్నాడు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇందులో ఒకటి పాన్ సిస్టమ్ అని ఉంటుంది. పాన్స్ అంటే ఎన్పిసిస్, మనకి గేమ్లో కొత్త కొత్త లొకేషన్స్ అన్లాక్ చేయనికి కానీ వేరే ఏరియాస్కి వెళ్ళడానికి కానీ వే చూపించే వాళ్ళు, మనతోటే ట్రావెల్ చేసేవాళ్ళు. ఇదైతే చాలా మెయిన్ థింగ్ ఈ డ్రాగన్స్ డాగ్మా గేమ్లో. ఎన్పిసిస్ ఒకసారి చనిపోతే ఇక మళ్ళీ రారంట. అండ్ ఓన్లీ 2 or 1 మనం సెలెక్ట్ చేసుకోవచ్చు స్టార్టింగ్ గేమ్లో. 2 వస్తారు ఐ థింక్, అంతే. వాళ్ళు చనిపోతే ఇక మళ్ళీ మనకి హెల్ప్ చేస్తాడు ఎవడు ఉండడు, వాళ్ళు పర్మనెంట్గా చచ్చిపోతారు. అండ్ వాళ్ళ మెటీరియల్ కూడా రాదు, వాళ్ళు చనిపోతే వాళ్ళ మెటీరియల్ కూడా ఏం డ్రాప్ చేయరు అని అంటున్నారు. సో చూడాలి. ఒకవేళ పాన్ సిస్టమ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు ఎల్డర్ స్క్రోల్స్ 5 స్కైరిమ్ ఆడితే మీకు అర్థమవుతుంది. అందులో మనకు ఒక క్యారెక్టర్ వస్తుంది మనకు హెల్ప్ చేయడానికి, అట్లా మనతోటి ట్రావెల్ చేస్తుంది. అట్లాంటి క్యారెక్టర్ని పాన్స్ అంటారు దీంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి యానిమే న్యూస్, పారసైట్ ది గ్రే, ఇది సిరీస్ April 5th అయితే రాబోతుంది నెట్ఫ్లిక్స్లో. సో ఇది వచ్చేసి బేస్డ్ ఆన్, అంటే యాజ్ ఇట్ ఈజ్ సిరీస్ కాదు ఇది, టోషి ఇవాకి. ఇది ఈయన రాసిన పారసైట్ మాంగా మీద ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు పారసైట్ ది గ్రే అనే సిరీస్ అయితే తీస్తున్నారు. ఓకే నెక్స్ట్ వచ్చేసి ది బాయ్ అండ్ ది హెరాన్, ఈ యానిమే మూవీ అయితే ఆస్కర్ అవార్డ్ విన్ అయింది. దీని రైటర్ అండ్ డైరెక్టర్ హయాఓ మియాజాకి, ఆయనది ఇది 2nd ఆస్కర్ అవార్డు. ఈయనకు 1st ఆస్కర్ అవార్డు దేనికి వచ్చిందంటే స్పిరిటెడ్ అవే, ఈ యానిమేకి అయితే 1st ఆస్కర్ అవార్డు వచ్చింది. దాని తర్వాత 21 ఇయర్స్ తర్వాత ది బాయ్ అండ్ ది హెరాన్ ఈ యానిమే మూవీకి అయితే 2nd ఆస్కర్ అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి డీమన్ స్లేయర్ హాషిరా ట్రైనింగ్ ఆర్క్ ఏదైతే వరల్డ్ టూర్ జరుగుతుందో అది ఇండియాలో వచ్చేసి ముంబైలో రాబోతున్నారు వీళ్ళు April 20. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఏమంటున్నారంటే క్రంచీ రోల్ వచ్చేసి ఒక డెడికేటెడ్ యానిమే టీవీ ఛానల్ని అయితే రిలీజ్ చేయబోతుంది నెక్స్ట్ 12 మంత్స్లో. అండ్ యాజ్ వెల్ యాజ్ వీళ్ళు ఒక ఆఫీస్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు హైదరాబాద్లో, ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది అని అంటున్నారు. అట్లా దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యానిమే టైమ్స్, ఇది యానిమే టైమ్స్ మనము అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు యాడ్ ఆన్ లాగా తీసుకోవాలి దీన్ని. సో ఇదైతే ఆఫర్ నడుస్తుంది టిల్ April 3 దాకా. ఈ ఆఫర్ అయితే ₹899 ఉన్నది, మనకి 450 అయితే వస్తుంది ఇది ఆఫర్లో ప్రైస్. సో ఎవరైనా పర్చేస్ చేద్దాం అనుకుంటే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డబ్స్, నరుటో షిప్పుడిన్ హిందీ డబ్ అయితే సోనీ యాల టీవీ ఛానల్ సోనీ యాల March 18 నుండి అయితే రాబోతుంది.
అండ్ తెలుగు డబ్ అయితే కన్ఫర్మ్ అయ్యింది, ప్రోమోస్ కూడా రిలీజ్ అయినాయి. ఓకే, ఇక్కడ నుండి అన్ని ఇంగ్లీష్ డబ్స్. ది అపోథకేరీ డైరీస్ ఎపిసోడ్ 20 క్రంచిరోల్లో అయితే అవైలబుల్ ఉంది. బ్లూ ఎక్సోసిస్ట్ షిమానే ఇల్యూమినాటీ సాగా ఎపిసోడ్ 1 ఇంగ్లీష్ డబ్ క్రంచిరోల్లో అవైలబుల్ ఉంది. ది రాంగ్ వే టు యూజ్ హీలింగ్ మ్యాజిక్ ఎపిసోడ్ 8 క్రంచిరోల్లో అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ డబ్. ప్రీరన్ బియాండ్ జర్నీస్ అండ్ ఎపిసోడ్ 24 క్రంచిరోల్లో అవైలబుల్ ఉంది. డిలీషియస్ ఇన్ ది డంజన్ ఎపిసోడ్ 10 నెట్ఫ్లిక్స్లోనైతే అవైలబుల్ ఉంది. పోకిమాన్ హొరైజన్ ఎపిసోడ్ 1 to 12 ఇంగ్లీష్ డబ్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ సీజన్ 3 ఎపిసోడ్ 8 ఇంగ్లీష్ డబ్ క్రంచిరోల్లో అవైలబుల్ ఉంది. డ్రాగన్ బాల్ సూపర్ ఎపిసోడ్ 1 to 131 క్రంచిరోల్లోనైతే ఇంగ్లీష్ డబ్ అవైలబుల్ ఉంది. సుకిమిచి మూన్ లైట్ ఫ్యాంటసీ సీజన్ 2 ఎపిసోడ్ 6 and 7 క్రంచిరోల్లోనైతే అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ డబ్. సో ఇది న్యూస్ వీడియోనైతే. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి. ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ కైండ్లీ రీడ్ డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్ చదవండి. లేదంటే మీరు మీ గెన్షన్ ఇంపాక్ట్ కానీ హోంకే స్టార్ రైల్ కానీ ఆడితే మీరు ప్రతి ఒక్క 50-50 ఓడిపోతారు డిస్క్రిప్షన్ చదవకపోతే. చదివితే విన్నే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో ఆర్ ఎల్స్ లైవ్ స్ట్రీమ్స్. బాయ్.